కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలోని మహానందీశ్వరుని శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి అంకురార్పణ చేశారు. సకల దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ పూజలు వైభవంగా నిర్వహించారు. మహానంది దేవస్థానం కార్యనిర్వహణాధికారి గంజి మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో వేద పండితులు అర్చకులు విశేష ద్రవ్య అభిషేక పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజ పుణ్యాహవాచనం దగ్గర పూజలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని వేద పండితులు రవిశంకర్ తెలిపారు. రాత్రి అంకురార్పణ అగ్ని ప్రతిష్టాపన కలస వాస్తు బేరి బజార్ పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో కళ్యాణోత్సవ దాత లక్కబోయిన ప్రసాద్, ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వర్ రెడ్డి, దేవస్థానం పాలక మండలి సభ్యులు సుబ్బారెడ్డి, మల్లయ్య, నాగరాజు, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహానందీశ్వరుడు మంగళవారం రాత్రి అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ఉత్సవమూర్తులను వాహన సేవలో కొలువైన మహానందీశ్వరుడికి చేసిన అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పాంచాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభమైనది. ఉదయం ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తులందరికీ కూడా కంకణధారణ చేసి ఈ యొక్క దీక్ష ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ జరిగేటువంటి బ్రహ్మోత్సవానికి సకల దేవతలు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండేటువంటి దుష్టములన్నీ కూడా నశించి అందరికీ కూడా క్షేమము శుభము జరగాలనేటువంటి సంకల్పంతో ధ్వజానికి అధిదేవుడుగా ఉన్నటువంటి వృషభం అంటే నందీశ్వరుడు స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ధ్వజ పైన కూర్చొని సకల దేవతల్ని కూడా ఆహ్వానించేటువంటి సూచకంగా ఈ రోజున ధ్వజారోహణ కార్యక్రమం అనేటువంటిది ఆలయ కార్యనిర్వహణాధికారి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా ఈ యొక్క క్షేత్రమంతా కూడా దీక్షలో ఉంటుంది. కాబట్టి ఈ దీక్షాకాలంలో ఎవరైతే స్వామిని దర్శనం చేస్తారో వారికి విశేషమైనటువంటి ఫలాలు, వారి యొక్క మనోరథ అభీష్టి కూడా సిద్ధి అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మహానందిలో జరిగేటువంటి మహాశివరాత్రి ఉత్సవాన్ని తిలకించండి. ప్రతిరోజు కూడా ఉత్సవాలు విశేషమైనటువంటి పూజలన్నీ కూడా 14వ తేదీ వరకు ఈ క్షేత్రంలో జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా మహానందేశ్వర దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలైనవి. 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అత్యంత వేగంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న మహానందేశ్వర దేవస్థానంలో ఈరోజు 9వ తారీఖు ధ్వజారోహణ, మరియు 10వ తారీఖు ఉత్సవము, 11వ తారీఖు లింగోద్భుత కార్యక్రమము, మరియు 13వ తారీఖు స్వామివారి రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క రథోత్సవ కార్యక్రమానికి మరి లింగోద్భుత కార్యక్రమానికి చూచుటకు స్వామివారి ఆశీస్సులు పొందుటకు అందరూ రావాల్సిన కోరుచున్నాను. ముఖ్య గమనిక భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఈ కోవిడ్ ఇంకా పోలేదు కాబట్టి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి స్వామివారి దర్శనంగా రావాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాను.